నమో నారాయణాయ ఈరోజు విద్యార్థి యూట్యూబ్ విద్యార్థులకు పెద్దలకు అభిమానులకు రెండు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు అంటే ఆంగ్ల సంవత్సరం ప్రకారం నూతన సంవత్సరం అలాగే మన తెలుగు ప్రకారం జనవరి లెక్క వస్తుంది మనకి ఉగాది మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి ఆ విధంగా చూసినప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై రెండు గురించి జనవరి నెల ఫలితాల గురించి మీకు వివరిస్తూ ఉంటాను అలాగే గ్రహాల స్థితిగతుల గురించి చెప్పి ఆ తర్వాత కర్కాటక రాశి గురించి వివరిస్తాను ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు మొత్తం కూడితే ఎనిమిది వచ్చింది మూడు రెండు మూడు కూడితే ఆరు వచ్చింది ఆరు అంటే శుక్రుడు ఎనిమిది అంటే శని సంఖ్యాశాస్త్ర ప్రకారం ఈ విద్దరికి మిత్రులు ఆ విధంగా ఆలోచించినప్పుడు నక్షత్రం కూడా జ్యేష్ట నక్షత్రం వచ్చింది జ్యేష్ట నక్షత్రానికి అధిపతి బుధుడు ఈ విద్దు కూడా ముఖ్యమైన మిత్రులు ఈ మిత్రులకి ఈ నెల అంతా కూడా వీరి ప్రభావం ఉంటుందని మనం చెప్పవచ్చు అలాగే ఈ సంవత్సరం అంతా కూడా అది శనివారి గేలకి బలంగా ఉన్నదని మనం వివరంగా చెప్పచ్చు అయితే ఈ సంవత్సరం ఆంగ్లం సంవత్సరం ఒకటో సంవత్సరం వస్తే శని త్రయోదశి కూడా ఒకటో వచ్చింది అలాగే పదిహేనో తారీఖున కూడా శని త్రయోదశి వచ్చింది ఈ సం ఇది రేరుగా వస్తూ ఉంటుంది ఈ శని త్రయోదశికి ఎవరైతే శనికి తైలాభిషేకం చేస్తారో ఆ రాశి ఈ రాశి అని అన్ని రాశుల వారు కూడా శనికి తైలాభి చేయటం వల్ల అనేక కష్ట నష్టాలు తొలగి అనేక లాభాలు మనం పొందగలుగుతాం మా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మేము ఇరవై ఏడు సంవత్సరాల నుంచి ఏకధారక శని వయసుడికి నూనెతో అభిషేకం చేస్తూ ఉంటాము అనేక శుభాలు జరిగినాయి శని త్రయోదశులను ఖచ్చితంగా మీ అందరూ శనికి తైలాభిషేకం చేయాలని మరీ మరీ మీకు చెప్తున్నాను అలాగే ఈ నెలలో వచ్చే పండుగలు నాలుగున మళ్ళీ శుక్రమణిమి నాలుగు నుంచి జనవరి నాలుగు నుంచి ఎటువంటి ముహూర్తాలు పెట్టకూడదు అది తర్వాత పదిహేను వరకు ఆ శుక్రమోడి ఉంటుంది ఆ తర్వాత శుక్రమోడి వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే పదమూడో తారీఖున భోగి ప్లస్ ముక్కోటి ఆ రోజు అందరూ కూడా పీడపు తొలగడం కోసం భోగి పిడకలు భోగి మంటలు అది పల్లెటూరులో ఎక్కువ చేస్తూ ఉంటారు భోగి అంటే ఆవు పేడతో వేసిన పిడకలతో అది మనం మంట కాగితే మనకి పీడ పోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు అలాగే సంక్రాంతి సంక్రాంతి అని సంక్రాంతికి నా ఈ పండుగ ఏంటంటే మొత్తం భారతీయులందరూ కూడా సంక్రాంతి ఎంతో ఇష్టము అందులో తెలుగువారికి మరింత ఇష్టము ఎందుకంటే ఈ సంక్రాంతి సందర్భంగా పంటలు మన ఇంటికి వస్తూ ఉంటాయి లక్ష్మీదేవి పంటల రూపంలో మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆ పంటలకు దానికి సంతోష మనం రకరకాల ముగ్గులు పెట్టి లక్ష్మీదేవికి ఆహ్వానం చేస్తామన్నమాట అందుకని అంది ఈ ప్రతి స్త్రీలందరూ కూడా రకరకాల ముగ్గు కలర్ల ముగ్గులతో పెట్టడం వల్ల లక్ష్మీ కృపను పొందగలుగుతాము మరిగా అలాగే నవగ్రహాల కృపను పొందగలుగుతాము అసలు ఏ ఏ రంగు ముగ్గుతో ఏ ముగ్గు పెడితే ఏ గ్రహం ఎటువంటి ఫలితాలు ఇస్తాయి అది ప్రత్యేక ఒక వీడియో చేస్తాము తర్వాత అప్పుడు వివరిస్తాను అందుకే రంగురంగు ముగ్గులతో ముగ్గులు పెట్టండి లక్ష్మీదేవి కృపని అందరూ పొందండి అలాగే శనికి త్రయోదశి శనికి మాత్రం తైలాభిషేకం చేసి మీరు అందరూ శైనికృపను పొందండి అలాగే ఇప్పుడు ఏంటంటే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది రాశ్యాధిపతి పంచములో ఉన్నాడు పంచములు ఉండే అందులో కుజుడు కేతు ఉన్నందు వలన సంతానాభివృద్ధి కుజుడు వల్ల చంద్రమంగళ యోగం వల్ల సంతానాభివృద్ధి ఉన్నా కానీ కేతు వలన కుజుడు వలన కొంచెం ఇబ్బంది ఉంటుంది మన మాటలు చెప్పొచ్చు ఈ రాశి వారికి సంతాన అభివృద్ధి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి మీ పిల్లలకు కొంత ఒకసారి వింటారు ఒక్కొక్కసారి వినరు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పవచ్చు రాశి నుంచి ఆరో స్థలం రవిశుక్రుడు బట్టి శుక్రుడు అంటే శుక్రుడు ఇక్కడ భృగుషట్ బృగుషట్గా దోషం అంటారు అలాగే స్త్రీ సౌక్యం అంతగా లేదని వీరికి చెప్పవచ్చు దాంపత్య సౌక్యం అంతగా లేదని చెప్పవచ్చును రాశని సప్తంలో బుధసేనుల వలన రా బుధసేనుల వలన వీళ్ళిద్దరు మిత్రులైనప్పుడు కూడా వీరికి దీన్ని ఏమిటంటే నెరవేస్వీక్రియకు సంబంధించి ఉంటుంది దాంపత్య సౌక్యం అస్సలు ఉండనే ఉండదని చెప్పచ్చు రవి బుధ సుఖ బుధ సప్తంలో ఉండకూడదు అది నపుంసక లక్షణాలని మనం చెప్పుకోవచ్చు సో దాంపత్యం భాగస్వామితో మీరు కొంచెం కలిసిమెలిసి ఉంటే మంచిది అర్థం చేసుకోవాలి అలాగే ఈ కర్కాటక రాసి వాళ్ళకి ఎనిమిదిలో గురువు అంత మంచిదేం కాదు ఈ ఇబ్బంది గురువు అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేయకపోవటం ఎసిడిటీస్ లెంటివ వ్యాధులు మనకి రావుతూ వస్తూ ఉంటాయి అతి గత నెల కన్నా కూడా బాగుంది అష్టమ గురు వలన వీరికి గురువుకి రెమెడీ చేసుకోవాలి గురువారం నాడు శివాలలో అర్చన చేయించుకోవటం శనగలు దాహం అవ్వటం వల్ల గురుకృపను మనం పొందగలుగుతాము భాగ్యాధిపతి ఈయనే కాబట్టి గురువుని గౌరవిస్తూ ఉండాలి గురువులకి బట్టలు పెడుతూ ఈ ఈ సంవత్సరం కనుక జనవరిలో వచ్చింది కాబట్టి మీ గురువులకి ఎవరికైనా బట్టలు పెట్టడం వల్ల కూడా అది విందు భోజనాలు పెట్టడం వల్ల కూడా గురుకృపని పొందగలుగుతారు అలాగే దస్మాధిపతి దశమాధిపతి పంచములు ఉన్నాడు కాబట్టి భూమికి సంబంధించిన భూములు విలువలు పెరుగుతాయి భూములు కలిసి వస్తాయి సెటిల్మెంట్ దందాలు కూడా మీకు కలిసి వస్తాయి ఇక్కడ ఏంటంటే రాశి లాభస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు వచ్చే స్థితిలో ఉన్నాడు కాబట్టి ఈ రాశికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు హార్డ్వేర్ ఇంజనీర్లు ఎవరైనా ఉంటే వాళ్ళకి లాభాలు ఎబ్బడి ముబ్బడిగా వస్తాయి దాని ఆవిష్యంలో సాఫ్ట్వేర్ వారికి చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు స్థానం పైన రవి బుధుల దృష్టి ఉంది అలాగే గురువు దృష్టి వలన మీరు ఆచి తూచి ఖర్చు పెడతారని అలాగే అనవసరమైన ఖర్చులు పెట్టారని మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ విధంగా ఆలోచించినప్పుడు ఈ కర్కాటక రాశికి సంబంధించిన రైతులకి అందరికీ కూడా పంటలు పర్వాలేదు అనేది విధంగా ఉంటుంది అలాగే ఆరోగ్య సమస్యలు కొద్ది మాత్రం గతం కన్నా కొంచెం ఆరోగ్యం బాగుంటూ ఉంటుంది అలాగే ఈ రాశికి సంబంధించిన ఉద్యోగస్తులందరూ కూడా అది ఆకస్మిక ధనలాభాలు పొందగలుగుతారు అలాగే మంచి మంచి పై ఉద్యోగాల వల్ల కొంచెం ఇబ్బందులు పొందుతూ ఉంటారు తన కొద్దిగా ఆఫీసుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఈ రాశికి సంబంధించిన వ్యాపారస్తులు వ్యాపారం బాగానే ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపార వ్యవస్థలైతే మంచిగా ఉంటుంది మీ నెలిగే ధనాదాయాలు కూడా బాగానే ఉన్నప్పుడు కూడా కొన్ని గురువు గురువు ఇబ్బంది గురువు వల్ల కొన్ని ఇబ్బందులు తప్పు అని చెప్పవచ్చు అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కూడా కొంచెం ఆచీతూస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి ఆలోచించి చదువుకుంటూ ఉండాలి పెద్దలకి గౌరవిస్తూ ఉండాలి అలాగే ఈ రాజుకు సంబంధించిన రాజకీయ నాయకులు కూడా రవి శుక్ర బృక దోషం పట్టడం వలన రవి రాజకీయంగా అంత పలికిబడి ఉండదని చెప్పచ్చు ఎందుకంటే రవి రవి ఆరులో ఉన్నప్పటికీ శత్రువులపై విజయం ఉన్నప్పుడు కూడా అంతంత మార్గం అంతంత మాత్రమే ఛాన్స్ అని చెప్పచ్చు అలాగే ఈ రాశికి సంబంధించిన కళాకారులకు కూడా కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది వారు కూడా ఈ లెందులో ఏం చేయాలంటే అన్ని రాశుల వారు కూడా శనికి తైలాభిషేకం చేయడం వలన అలాగే పెద్దలకి పెద్దలకు సంబంధించి పితృదేవతలకి బట్టలు పెట్టడము అలాగే వాళ్ళకి సంబంధించిన ఆ వయసులో ఉన్న వారికి మిత్రుల వారి యొక్క మిత్రులు పెరిచి భోజనాలు పెట్టడం వల్ల పితృదేవతల కృపను పొందగలుగుతారు ఆరోగ్య రక్షణ కూడా చేసుకోగలుగుతారు ఈ విధంగా కర్కాటక రాశి వారికి గత నెల కంటే కూడా ఈ నెల పర్వాలేదు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ వీడియోని ఇతరులందరికీ పంపించవలసిందిగా కోరుచున్నాను